అక్బర్ చక్రవర్తి 1555వ సంవత్సరంలో ఢిల్లీ సింహాసనం అధిరోహించిన మొఘల్ పాదుషా కళా పోషకుడు దయార్ధ హృదయుడు ఈ హుమాయూన్ తనయుడు మధ్యప్రదేశ్లో జన్మించిన బీర్బల్ సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు హాస్యుడు అక్బర్ పాదుషా వారి మైత్రి పొంది ఆ స్థానమంత్రిగా మెలిగినవాడు అక్బర్ బీర్బల్ మైత్రి శ్లాఘనీయం వారిరువురి మధ్య జరిగిన కొన్ని ఈ బీర్బల్ కథల దృశ్యమాలిక ప్రభు గంట న్యాయ గంట మోగుతున్నదా ప్రభు అడితే ఉంటుందే అనుకున్నావు గంట శబ్దమే కదా నాకు వినిపిస్తుంది కదా ఎవరయ్యా అక్కడ గంట ఎందుకు కుట్టారు ఎవరు మీరు ఏ పని మీద వచ్చారు ఇదా వచ్చాం మీద వచ్చారా నేను ఇంకా గుర్రం మీద వచ్చారనుకున్నానే ఏమిటి మీ లడాయి హుజూర్ వీడు నా సొమ్ము కాజేశాడు హుజూర్ నాది సొమ్ము పట్టుకుని వాడి సొమ్ము అంటాడు నీకి పెద్ద దొంగ నీది సొమ్ము నేను దొంగతనం చేస్తాను కహనీలు కట్టి పెట్టు కహనీలు కట్టు కథలు చెప్తుంది కహనీ చెప్తే నీకు హరికథలు బుర్ర కథలు చెప్తావు నీ దొంగ వేషాలు కట్టి పెట్టు దొంగవు నువ్వు దొంగ వేషాలు వేస్తుంది నువ్వు నాకు కాదు నేను దొంగనే మరి లేకపోతే ఏమిటయ్యా మీరు తిట్టుకోవడం కోసం వచ్చారా తీర్పు కోసం వచ్చారా నువ్వు దొంగంటే నువ్వు దొంగంటూ పెద్ద దొరలాగా మాట్లాడతారేమిటి జరిగింది ఏమిటో చెప్పండి అందెవరో నేను తెలుస్తాను రండి హుజూర్ అసలు ఏమీ జరిగింది అంటే ఈ నూనె వ్యాపారి నా కుట్కాడికి వచ్చేసరికి నేను ఖైమా కొట్టుకుంటున్నా అంటే నాకు ఒక విషయం స్పష్టంగా అర్థం నువ్వు మాంసం వ్యాపారం అన్నమాట తర్వాత భాయ్ సాబ్ నూనె కొంటారా పనిలో ఉన్నాం కదా జరసేపు ఆగితే కొంటాం మీరు తొందరగా కొంటే నేను నాలుగు వీధులు తిరిగి అమ్ముకుంటాను హాహా బాగా చెప్పారు నాలుగు వీధులు రూకలు వస్తాయి జరా ఠైరో నూనె కోసం పాత్ర తీసుకుని వస్తాం కళ్ళ కట్టినట్టు చెప్పావయ్యా హుజూర్ వాడు చెప్పిందంత పచ్చ అబద్ధం అయితే ఎండు నిజమేమిటో నువ్వు చెప్పు నూనె అమ్ముతాం నూనె నూనె బైసాబ్ బైసాబ్ నూనె కొంటారా నూనె కావాలి మూడు మాన్కలు నూనె ఈ పాత్రలో పోయి అలాగే పాత్ర కొంచెం పక్కకు జరపండి మంచిగా కొలవండి ఎన్ని రూకలు ఇవ్వాలి రెండు రూకలు భయ్యా అయ్యల్లా నూనె చాలా అమ్మినట్టు ఉన్నావు రూకలు చాలా ఉన్నాయి కాళ్ళు అరిగేటట్టు ఇల్లు తిరిగి అమ్ముకునేది ఈ సొమ్ము ఆహా కళ్ళ కట్టినట్టుగా చెవులకు చుట్టినట్టుగా ఎంత బాగా వివరించావయ్యా అంత జరిగిందనమాట ప్రమాణ పూర్తిగా జరిగిన నిజం అది ఆ సొమ్ము నాకు ఇవ్వడం లేదు
పైగా తరదేనంటూ నాకెవ్వనంటూ మొండుకెత్తాడు. మీరే నాకు న్యాయం జరిపించండి. నా కష్టార్జితాన్ని తిరిగి నాకు ఏ జుట్ బోల్తా హే. మీరే న్యాయం చెప్పాలి. నాది సొమ్ము వీడు దొంగతనం చేశాడు. నా సొమ్ము నేను తీసుకున్నాను. నా ఎమ్మటబడి పరిశాను చేస్తున్నాడు. చెట్లమైన సమస్య. ఎవరికి వారే తమ వాదన ఎక్కడికి నువ్వు నేను ఆలోచిస్తున్నాను. ఎవరికి వారే డబ్బు మాదంటే మాదంటున్నారు. ఇక నిజమేమిటో ఆ రూకల సచ్చియే చెప్పాలి. మీరు రాకూడదు, నేనే అక్కడికి వస్తా. క్లిష్టమైన సమస్యల్ని ఎలా పరిష్కరించాలో మాకు బాగా తెలుసు. చెప్పండి ఏమిటో హుజూర్. నోరు లేదా నిజం ఎలా చెప్తుంది? నోరున్నవాడు అబద్ధాలు చెప్తున్నప్పుడు నోరు లేని సంచియే నిజం చెప్పాలి. ఎలా చెప్పించాలి? నువ్వెందుకు అనవసరంగా వేలు పెడుతున్నావు? భటులు, మీరు వెళ్ళి ఒక మట్టి తొట్టెలో నీళ్లు తీసుకురండి. సేవక, మాంసపు వర్తకుడి వద్ద ఉన్న సంచిని తీసుకుని అందులో ఉన్న రోకలన్నింటినీ నీళ్ళ సందేహం లేదు, ఈ డబ్బు నూనె వర్తకుడిదే అని ఎలా చెప్తారు హుజూర్? రూకల్కి సంచి నోరు విప్పి చెప్పలేకపోయినా కూడా అందులో ఉన్న రూకల్ని నీటిలో వేస్తే వాటికున్న నూనె జిడ్డు చెప్పింది ఈ సొమ్ము నూనె వ్యాపారదేనని. దీన్నే చూడు, ఈ సొమ్ము నీ కష్టార్జితమే, అందుకనే దీన్ని నువ్వు తీసుకెళ్ళు. పొరడు సొత్తు కాసించే ఈ మాంసపు వ్యాపారి మోసకారి భట్లు. కృతజ్ఞుడి హుజూర్. మీ న్యాయాధికారికి సమదృష్టి, సమయోచిత బుద్ధి ఉన్నప్పుడే న్యాయం నిలబడుతుంది. సొమ్ము దొరికిందిగా తీసుకుని సుఖంగా ఇంటికి వెళ్ళు. సంతోషం హుజూర్. సేనాపతుల వారి రాకకు కారణం తమ దర్శనం కోసమే ప్రభు. తమతో ఒక ముఖ్యమైన విషయం విన్నవించుకుందామని. రాజ్యంలో తమ పరిపాలన గురించి ప్రజలు నభూతో నభవిష్యతి అంటున్నారు. అంతేకాదు ప్రభు, మొఘల సామ్రాట్టులకే మీరు తలమానికం అంటున్నారు. హిందూ ముసల్మాన్ మత సామరస్యం మీ పాలనలోనే సాధ్యమైందని ఈ రెండు మతాల వారు సోదరభావంతో మెలుగుతున్నారు. దేవత మీ ఆధ్వర్యంలోనే దశ దిశలా వ్యాపించిందని ప్రజాభిప్రాయం. కానీ సిద్ధాంతి, ఏమిటా సైగలు? మాతో ఏదైనా రహస్యంగా చర్చించవలసిందుందా? సేనాధిపతి గారు, అది మన ఆస్థాన మంత్రి బీర్బల్ గారి గురించి, అందుకే కాస్త తడబడుతున్నారు. శత్రురాజుల గుండెల్లో తడబాట. ఏమా సంకట స్థితి? ధైర్యానికి సాహసానికి పెట్టింది పేరైన మీరే ఇలా. ఎంత బలార్జులమైనా ఈ మహాబలి
కానీ నిరంతరం మీతో ఉండే ఆస్థాన మంత్రి బీర్బల్. బీర్బల్ వారికి ఏమైనది? వారి నడతే మధ్య బాగోలేదు. ఎవరి పట్ల? చాలా మంది పట్ల ప్రభు. మీతో వినయంగా వివేకవంతంగా ఉంటూ ఏవో నాలుగు చమత్కారాలు చెప్పి ద్వేషిస్తున్నారు ప్రభు. తన కింద స్థాయి వారిపై చిన్నచూపు. ఎవరైనా ఎదిరిస్తే నీ ఉద్యోగం. పాదుషా వారికి నేను మిక్కిలి ప్రీతిపాత్రుణ్ణి. నేను ఏది చెప్తే అది వారు నమ్మి తీరాల్సిందే అని శాసనాలు కూడా చేస్తున్నారట ప్రభు. కొన్ని రోజుల క్రితం అక్బర్కేం తెలుసు, వట్టి చక్రవర్తే వారి పాలనలో న్యాయం నిలబెడుతున్నది నేనేనని గర్వంగా చెప్పుకున్నారట ప్రభు. కాకపోతే తమ వంటి చక్రవర్తులను ప్రజల ముందు అలా కించపరచడం భావ్యం అంటారా? ఇదంతా మీరిచ్చిన చనువే ప్రభు. లేకపోతే ఆ బీర్బలు ఇంతలా నన్ను కించపరుస్తూ ఆ సేనాధిపతికే తింటూ కూర్చుంటున్నాడు. కావాలనే అశ్వబలం గజబలం సైనిక బలం పెంచుకుంటూ పోతూ మన దూచాడట ప్రభు. అంతెందుకు ప్రభు? రాజా సాబ్ అంటే ఆ బీర్బల్కి పూచిక పుల్లతో సమానమని అందరి ముందు. చాలించండి మీ ప్రేలాపన. బీర్బల్ గురించి మరొక మాట మాట్లాడితే మీ నాలుగు చీరేస్తాను. స్థానం కోసం బీర్బల్ లాంటి న్యాయ కోవిదుణ్ణి తోరనాడతారా? ఈ సిద్ధాంతికి బుర్ర లేకపోతే పోయింది. సేనాధిపతి అయిన మీకేమైంది? బుద్ధిబలం సామ్రాజ్యాన్ని కాపాడడానికి సుశిక్షితమైన సైన్యానికి అధిపతి మీరైతే పాలనా యంత్రాంగాన్ని అత్యంత తెలివితే అసూయ ఈర్ష్య ద్వేషాలతో ఎవరో చెప్పిన మాటలు విని బీర్బల్ మీద చాడీలు చెప్పడానికి వచ్చారా? సిగ్గుగా లేదు? స్నేహితుడు బంధువు అంతెందుకు? నాలోనే సగభాగం. అతని చమత్కారాలు చూసి మీరు అతన్ని పిచ్చివాడనుకుంటున్నారు. దృష్టిలో మహాజ్ఞాని. ఎన్నో సమస్యల్ని ఇట్టే పరిష్కరించే అతని న్యాయ దృష్టి అనిర్వచనీయం. మా మైత్రి మీకు కలిగిన తలంపుని తట్టుకోలేకపోతున్నాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మా సమక్షానికి వస్తే మా ఖడ్గ నిఖిల్ జావ్ మేరే సామనే సరే. లేమ్మా లే. ఎవరమ్మా నువ్వు? మీ ఇల్లు ఎక్కడ? ఇప్పుడు లేదు. ఒకప్పుడు డబ్బు కూడా ఉండేది, ఇప్పుడు లేదు. నా బాధలు చెప్పుకోవడానికి నేను ఏకాకిని. అలాగా ఏమిటమ్మా నీకు వచ్చిన బాధ? నా రాజా సాహెబ్ విన్నవిస్తాను. నాకొచ్చిన సంకట స్థితి ఏమని చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు బాబు? జరిగిన కథ. రాజా సాహెబ్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. బీర్బల్ గారి మధ్య సంచార న్యాయస్థానాలు నిర్వహిస్తున్నారు. నువ్వు వెంటనే వెళ్ళి వారిని కోరితే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వారు అక్బర్ పాదుషా తర్వాత అంతటి న్యాయమూర్తి. వారు వారి వద్దకు వెళ్ళి నీ బాధను విన్నవించుకోమ్మా. అలాగే బాబు, అలాగే. లేమ్మా. రామ్మా జాగ్రత్త.
విశ్రాంతి కుదరదు, రేపు రండి. ఎంతో ఆశతో వారిని కలవాలని పక్క పల్లె నుండి నడుచుకుని వచ్చాను బాబు. దయచేసి పుణ్యం ఉంటుంది. కుదరదమ్మా, ఇది వారి నిద్రా సమయం. రేపు రాపు, వెళ్ళు. చెప్పుకోవాలి. రాజావమ్మా, అందరు రాజావ్. ఈ ముసలదాని పైన దయ చూపిన ధర్మ ప్రభువును మీరు. కూర్చో అవ్వా, చెప్పు నీకొచ్చిన. నాకొచ్చిన కష్టం ఈనాటిది కాదు వజీర్ గారు, 6 నెలల నాటిది. వివరంగా చెప్పవ్వా, నాకు చేతనైన సాయం తప్పక చేస్తాను. తీర్థయాత్రలకు వెళదామనుకున్నాను. నేను కష్టపడి సంపాదించిన సొమ్మంతా నా దగ్గరే ఉంది. అది ఎక్కడ దాస్తే? ఆలోచించగా ఆలోచించగా మా పల్లెలోనే ఒక యోగి ఉన్నాడని తెలిసింది. అతను చాలా మంచివాడని దైవం అనుకుంటే విన్నాను. ఆ నగలన్నీ తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర దాస్తే భద్రంగా ఉంటాయని ఆ నగలన్నీ మూటగట్టుకు. నేనీ లౌకిక బంధాలకు అతీతుని. నువ్వు అందించే ధనం నా చేతితో ముట్టనుగాక ముట్టను. అలా అనకండి స్వామి, నమ్మకం లేక మీ దగ్గరకు వచ్చాను. నిజమేనమ్మా, కానీ నేను ధనమన్నా బంగారమన్నా వజ్ర వైడూర్యాలన్నా ఆమడ భగవంతుణ్ణి మించిన ధనం కాని బంగారం కాని వజ్ర వైడూర్యాలు కాని లేవని నా నమ్మకం. మీరంటే నాకు నమ్మకం స్వామి, దయచేసి కాదా. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీ ధనం నువ్వే నీకిష్టం వచ్చిన చోట ఈ ప్రదేశంలో దాచుకో. తీర్థయాత్ర నుంచి నీ ధనానికి దైవమే కాపలా ఉంటాడు. ధన్యురాలని స్వామి. నిస్వార్థపరుడి నీడలో నా సొమ్ము భద్రంగా ఉంటుంది. కొన్ని నెలల తర్వాత నా తీర్థయాత్రలు పూర్తి చేసుకుని ఆ యోగి దగ్గరికి వెళ్ళాను. ఏం తల్లి ఇలా వచ్చావు? అదే స్వామి, తమ వద్ద దాచిన ధనం ఇప్పిస్తే. శివశివ, ఏనాడో దూరం అయింది. ఆ తుచ్చపదం నా ముందు ఉచ్చరించకు. నీ ధనం ఎక్కడ దాచావో అక్కడే ఉంటుంది, వెళ్ళి తీసుకో. నా కష్టం అర్జితం కనిపించడం లేదు, నా ధనం కనిపించ.
కనిపించడం లేదు స్వామి స్వామి నా దానం కనిపించడం లేదు స్వామి అబ్బబ్బబ్బబ్బ శివధ్యానం తప్ప మరొకటి ఎరగని మమ్ము శివరూపం తప్ప మరొకటి చూడని మమ్ము ధనం గురించి ప్రశ్నించి నా కష్టార్జితం నాకున్నదంతా అదే మొత్తం పోయింది స్వామి మొటమాయం అయిపోయింది స్వామి ఈ ప్రపంచమే ఒక మాయ ఇక్కడ జన్మ ఒక చిన్న మాయ ఈ చిన్న మాయలో నగలు బంగారం అనేవి మాయమైన నగల గురించి బాధపడుతూ కూర్చుంటే బతుకు మహామాయ అవుతుంది ఈ ప్రపంచంలో అంతా అశాశ్వతం దైవ ధ్యానంలో ఉన్న మాకు భంగం కలిగించు పో పొమ్ము స్వామి వెంటనే పొమ్ము ఆది వజీరు గారు జరిగింది నాకు అడిగే దిక్కు లేక అడిగినా ధనం తిరిగి రాదని నేను కానీ కానీ నాకు గట్టి నమ్మకం ఆ యోగి నా డబ్బు కాజేశాడని దాన్ని నిరూపించడానికి బాధపడకవా కష్టపడి సంపాదించుకున్న ఈ సొమ్ము అంత తేలిగ్గా ఇతరుల పరం కాదు నీ డబ్బు నీకొచ్చు ఏర్పాటు నేను చేస్తాను నేను చెప్పినట్టు అలాగే బాబు చాలా సంతోషం నాయన పోయిన నా నగలు మీ దైవలు నాకు వస్తే అంతే చాలు రేపు పొద్దుట ఆ యోగుండే చోటు నేను చూపిస్తాను ఎంత ఎక్కడ కడతారు చూడండి ఈ రాత్రికి ఆమె ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి వెళ్ళండి హాజా మాజీ వజీర్ గారు అదిగో అతనే ఆ దొంగ స్వామి అయితే నువ్వు చిట్టచాటునే ఉండు చెప్పిందంతా గుర్తుందిగా నేను ఆ స్వామీజీ చేయగానే వెంటనే నువ్వు వచ్చేసాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయి వచ్చేసాయి యోగి పుంగవులకు ప్రణామము ఛాన సంపన్నులకు ప్రణామము ప్రణామములు స్వామివారు ధ్యానంలో ఉన్నట్టున్నారు ధనలక్ష్మి గల్లు గల్లు అంటూ నడిచి వచ్చినట్టుగా శబ్దం వచ్చినది ఏమిటి నాయన ఆ శబ్దము బంగారు నగలు నాణ్యములు వజ్ర మాణిక్యాలు పెట్టే గాలికి కదలనిది స్వామి ధనకనకాలకు మేము దూరంగా ఉండేదాము మరి మా వద్దకు అది ఎలా వచ్చినదో నడిచి వచ్చుటకు దాని నేనే తీసుకు వచ్చితరి ఎందుకు నాయన నాకివ్వాలనే సత్సంకల్పంతో వచ్చితివేమో ఇలాంటి తుచ్చమైన ధనము తీసుకుని నాకు తెలుసు స్వామి తమరెంత తుచ్చులు ఇటువంటి వాటి మీద తమకెంత తుచ్చమైన అభిప్రాయం కలదో నాకు తెలుసు స్వామి నేను నీకు ఏం చేయగలవాడను చెప్పుటకు నాకే నోరు రావట్లేదు స్వామి తమరా సర్వసంగ పరిత్యాగులు కాదా స్వామి శివాపరాధమగునేమోనని సందేహించుతున్నాను స్వామి అయినా తప్పట్లేదు స్వామి ఎందుకంటే ఈ విషయంలో నమ్మదగిన వారు లేదు స్వామి నమ్మి చెడ్డవాడు లేడు నాయన మానవ సేవను మించిన గొప్ప పూజ లేదంటాడు పరమశివుడు కావున సందేహించక కొండంత నమ్మకంతో వచ్చిన నీ ఆశను తీర్చుట మాకు శివధ్యానము వంటిది చెప్పు నాయన ఏమి నీ కోరిక ఏమీ లేదు స్వామి నేను మా సోదరుని చూచుట దీని యందు లక్షణ విలువ చేసే సంపద శివశివ శివధ్యానము కన్నా విలువైనది ఏమున్నది లక్షల కాదా అవునవును తమలాంటి వారికి శివుడే సర్వస్వము కానీ మాలాంటి అర్పులం ఇంత సంపదను చూస్తూ చూస్తూ అజాగ్రత్తగా వదలలేం కదా స్వామి చూడండి స్వామీజీ
నీ కంటికి అది సంపద, కానీ మా దృష్టిలో అది బూడిద. కాబట్టి నువ్వు ఆ పెట్టెని ఇక్కడ భద్రపరిచి నిశ్చింతగా ప్రయాణం చేసుకొను. నీ సంపదను కాపాడుటకు ఆ దేవుడే. మీరుండగా ఇంకా ఆ దేవుడు ఎందుకు స్వామి? మీ మేలు జన్మ జన్మలకు ఈ ధీరుడు మర్చిపోలేడు స్వామి. స్వామి ప్రణామాలు స్వామి. నిక్షేపం లాంటి లక్షల సంపద నాకు సొంతమయ్యే వేళ నగల కోసం ఇది కానీ ఏడుపు మొదలు పెడితే ఈ పెద్ద మనిషికి నా మీద నమ్మకం పోతుంది. అలా జరగనే జరగకూడదు. రాసం ఎదురు చూస్తున్నాను. నా శివుడే నిన్ను పంపించాడు కాబోలు. అది కాదు స్వామి, నేను నాకు తెలుసు నీ దిగులు. నువ్వు ఆ రోజు పొరపాటు చేసినవని మా మరొక చోట వెతికిన ఫలమేమి? అది నీ తప్పిదమే. ఆనాడు నువ్వు సొమ్ము దాచిన చోటు ఆ చెట్టు మొదల్లో ఉంది. వెళ్ళి తీసుకో. స్వామి, నాదే పొరపాటు. నా ధనం నాకు దొరికింది. తమరు దయార్ద హృదయులు, నన్ను మన్నించండి స్వామి. పాపం పెద్ద వయస్సు, సొమ్ము పోయిందని బాధపడింది. ఇటువంటి బాధలకు మేము అతీతులం. బ్రతుకు మోహం, బంధాలపై వ్యామోహం లేని మా శివతత్వం అర్థం కాక ఆనాడు నన్ను నిందించింది, నేడు నిజం తెలుసుకున్నది. అదే తమర్ని అనుమానించింది. అందుకే నాయన నిన్ను హెచ్చరించుతున్నాను. నువ్వు ఆమెలా కాకుండా నీ నగలపెట్టు దాచిన చోటును చక్కగా ఆ తర్వాత పొరపడి నన్ను అనుమానించిన అది నిష్ప్రయోజనము. అది శివాపరాధము కూడా. అయ్యయ్యో, ఎంత మాట ఎంత మాట స్వామి. ఈ ధనాన్ని ప్రభు, తమ సోదరులు అజ్మీర్ బండి నుండి వచ్చి ఉన్నారు. తమరి వెంటనే కలవాలనుకుంటున్నారు. అట్లనా? ఆయనతో నా అజ్మీరు ప్రయాణము ఆగిపోయి తమ విలువైన ధనాన్ని వృధాపరిచినందుకు క్షంతవ్యుణ్ణి. ఈశ్వర అనుగ్రహం వల్లే ఈ తుచ్చమైన ధనాన్ని కాపాడే బాధ్యత తమకు తప్పిపోయింది. వస్తాను స్వామి. నా ఆశ్రమంలో ఒక్కరోజు విశ్రమించకుండా వెళ్తానంటావేమిటి? అలా చేయడు మహాపరాధం. ఈ రాత్రికి పెట్టుతో పాటు దైవే ఆహా, నన్ను పొమ్మంటారా, మిమ్మల్ని పంపించమంటారా కైలాసానికి? కాదు కాదు, కారాగారానికి. మాట తీరే మారింది కైలాసం. అసలు నువ్వెవరు? నువ్వు అనుకుంటున్నట్లు నేను నీ దగ్గర డబ్బు దాచుకోవడం కోసం వచ్చిన అమాయకుడి కాదు. స్వామీజీ వేషంలో నువ్వు చేస్తున్న మోసాలు బయటపెట్టడానికి వచ్చిన అక్బర్ విశ్వామిత్రుడు వశిష్ఠుడు లాంటి మహర్షులు పుట్టిన ఈ భూమి మీద పుట్టి దొంగస్వామి వేషంలో బతకడానికి నీకు సిగ్గులేదు. కొందరు ఎవరి మతాలు వారివి, ఎవరి విశ్వాసాలు వారివి, కానీ మతాధికారుల అవతారం అయితే మీరు ప్రజల్ని ఇలా మోసం చేస్తుంటే ప్రజలకు మతం మీదనే విశ్వాసం పోతుంది. చేస్తే క్షమిస్తాం, కానీ తప్పు చేస్తే శిక్షిస్తాం. మీరు చేసింది తప్పు, శిక్ష అనుభవించక తప్పదు.